స్పెషల్ అనే ఫిలిం కంటెంటరీస్గా చాలా స్పెషల్ ఫిలిం. నాకు వాసు గారు కలిసి కథ చెప్పినప్పుడు ఐడియా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అంటే ఈ మధ్య వస్తున్న చిన్న ఫిలిమ్స్లో అఫ్కోర్స్ చెన్నై పెద్ద సినిమాలు ఏం లేవండి, మంచి ఐడియాస్ బ్యాడ్ ఐడియాస్ మాత్రమే ఉంటాయి, మంచి సినిమాలు చెడ్డ సినిమాలే ఉంటాయి. నేను బాగా ఎక్సైట్ అయ్యి చేసిన ఫిలిము, మీరు ట్రైలర్ చూశారు కదా ఇప్పుడే, టీజర్ ఐ మీన్ ట్రైలర్ అంతా కొత్తగా ఉంటుంది. సీ ఎవ్రీథింగ్ న్యూ అబౌట్ ద ఫిలిం. చాలా తక్కువ టైంలో చాలా మంచి క్రిస్పి బడ్జెట్లో చేసిన ఫిలిము, చిన్న ఫిలిం, సో మీ అందరు సపోర్ట్ కూడా ఉండాలి. అవి మొన్న సెన్సార్ అన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నీ కూడా అయినాయి, మంచి సెన్సార్ వాళ్ళు కూడా బాగా మాట్లాడారని చెప్పారు వాస్తవ్ గారు, అండ్ హ్యాపీ ఫర్ దాట్. అలానే రంగ, అక్షిత అండ్ ఆల్ ద బెస్ట్. హీరో హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ ఫిలింలో, అండ్ నేను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాను. రాదర్ ఇది హీరో హీరోయిన్ ఆ కైండ్ ఆఫ్ కన్నా కూడా కథే హీరో అని చెప్పొచ్చు, కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్. సారీ ఫర్ దోస్, కొన్ని సినిమాలు బూతులు ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ వైజ్గా తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడున్న నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ అన్నీ చూస్తుంటే ఉన్న ఎక్స్పోజర్ కానీ ఉన్న చూస్తున్న వెబ్ సిరీస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. సో కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ ఎప్పుడు కూడా వైలెన్స్ అనేది, క్రైమ్ అనేది సెల్స్ బిగ్ యాక్చువల్గా. బాగా అమ్ముడయ్యే వస్తువు ఏదైనా ఉందంటే సినిమాలో వైలెన్స్, క్రైమ్ అండ్ సెక్స్ ఆఫ్ కోర్స్. సో ఆ రకంగా ఇందులో సెక్స్ అయితే సెక్స్ పార్ట్ ఎక్కువ లేదు కానీ ఇట్స్ ఆల్ వైలెన్స్ అండ్ క్రైమ్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ ద రోల్ సార్ వాత్స గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.